ఓకే, సో ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఇది చాలాసార్లు మీకు చెప్పాను. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ. ఓకే, సాధారణంగా మనకి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే మనకి ఇది వరకు సంతకాలు పెట్టేటువంటి అవకాశం లేనంటే, మనకి లిటరసీ అంతగా లేనప్పుడు, లిటరేట్ ఉన్నప్పుడు ఏంటంటే ఏం చేయాలి, ఎక్కడైనా ఏ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలనుకుని ఏం చేసేవారు, తంబే కదా. అదే తంబు ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది, ఎందుకంటే ఫోర్జరీస్ సిగ్నేచర్ చెబుతున్నాయో, ఆ సిగ్నేచర్స్ ఫోర్జరీస్ జరిగిపోతున్నాయి. కానీ ఈరోజు ఎక్కడ చూసినా మనం చేయవలసింది ఏంటంటే బయోమెట్రిక్. సో ప్రతి ఇష్యూలోని బయోమెట్రిక్ అవసరం, బయోమెట్రిక్ అంటే తంబు వేస్తుంది. సో ఎందుకని బయోమెట్రిక్ అంత ఇప్పుడు ఇది అయింది, పాపులర్ అయింది అన్నట్లయితే, మనకి ఏదైతే తంబ ఇంప్రెషన్ ఉన్నది, ఈ తంబ ఇంప్రెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి యూనిక్గా ఉంది, కనపడతానికి అన్నీ ఒకే షేప్లో కనపడుతున్నా, తంబ ఇంప్రెషన్ ప్రతి ఒక్కరికి యూనిక్ నేచర్. సో ఆ తంబ ఇంప్రెషన్ అనేది ఆ యూనిక్ నేచర్ ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ అవర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, అంతేగా. సో సొసైటీలో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు, మన క్లాసులు తీసుకుంటే ఒక 20-30 మంది ఉన్నప్పుడు, 20-30 మంది ఏ ఒక్కరు ఒక్కరిలాగా మరొకరిలాగా దగ్గరగా పోలిక లేవు కదా. సో ఎందుకు అలాగైనట్లయితే 95-99% మనందరికీ కూడా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఒకటే, జస్ట్ 1% ఆ వేరియేషన్ అంతా ఉంది, ఆ 1% ఆ వేరియేషన్ అంతా. సో అందుకని మనకి తంబ అనేటువంటి డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ ఆ తంబ నుంచి తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ ఆస్పెక్ట్ ఏంటంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ. సో మనకి తంబ ఇంప్రెషన్ అనేటువంటిది వేలిముద్రలో మనం ఫారెన్సిక్ సైన్స్ లో చూస్తుంటాం, ఈ ఫారెన్సిక్ సైన్స్ లో వేలిముద్రలు తీసుకుంటుంటారు, సాధారణంగా మనకి కనపడరు కదా, ఒక అలా టేబుల్ మీద ఇలా మన వేలు పెట్టమని చేతి చేయలే వేసుకున్నప్పుడు ఇక్కడ తమ్ము పడింది లేదు లేదు. ఫారెన్సిక్ సైన్స్ వాళ్ళకి ఇన్వెస్టిగేటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు కొన్ని కెమికల్స్ ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన వేలు ముద్ర వేలు పడిందా మన చేయి వేసామో లేదని తెలుసుకోవాలనుకుంటుంది, సింపుల్గా మనకి స్వెట్ పడుతుందిగా, చేతికి స్వెట్ ఉంటుంది, ఈ స్వెట్ ద్వారా ఆ ముద్ర అక్కడ పడుతుంది, కానీ మనకు కనపడదు. కానీ కనపడాలంటే సింపుల్ కెమికల్ అంటే నిని హైడ్రిన్ చూడండి, నిని హైడ్రిన్. సో నిని హైడ్రిన్ తీసుకుని నిని హైడ్రిన్ స్ప్రే చేసామనుకో, నిని హైడ్రిన్ స్ప్రే చేయగానే ఏమవుతుంది, నిని హైడ్రిన్ థైరోసిన్తో రియాక్ట్ అవుతుంది, ఎమైనో యాసిడ్తో రియాక్ట్ అయినట్లయితే, థైరోసిన్తో రియాక్ట్ అయితే మనకు పర్పుల్ కలర్ వస్తుంది. నిని హైడ్రిన్ రియాక్ట్ అయితే అమైనో యాసిడ్ టు ఫామ్ పర్పుల్ కలర్, పర్పుల్ కలర్ పిగ్మెంట్ ఫామ్ అవుతుంది. సో స్వెట్లో నిని హైడ్రిన్ ఉన్నట్లయితే, నిని హైడ్రిన్ స్ప్రే తీసుకెళ్ళి మనం ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జరిగింది, ఇక్కడ ఆబ్జెక్ట్స్ ముట్టుకున్నట్లు లేదు తెలుసుకోవాలనుకో, ఆబ్జెక్ట్ మీద నేను హెడ్ స్ప్రే చేసామనుకో, పర్పుల్ కలర్ పంపొద్దు, ఎక్కడైతే పర్పుల్ కలర్ పంపొద్దు అక్కడ తమ్ము ఇంప్రెషన్ ఉన్నట్లు ఎక్కడ. సో దాన్ని ఫిలిం తీసుకుని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మిగిలినటువంటి ఎర్ర విక్టమ్స్ ఉన్నారో వాళ్ళతోటి తమ్ము యొక్క మ్యాచింగ్ చేస్తుంటారు. అది ఒక వన్ సైడ్ అయినట్టు. సెకండ్ సైడ్ ఏంటంటే, ఒక అక్కడ జరిగినటువంటి అది దొంగతనం కావచ్చు, లేదా మర్డర్ కావచ్చు, లేదా రేప్ అటెంప్ట్ కావచ్చు, ఏదైనా సరే ఆ ఏరియాలో ఒక శాంపుల్ దొరికింది, ఒక శాంపుల్ దొరికింది. సో ఆ శాంపుల్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక దొంగతనం జరిగింది అనుకోండి, వాళ్ళు అడ్డుకున్నారు, అడ్డుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఘర్షణ జరిగింది, ఆ ఘర్షణ జరిగినప్పుడు బ్లడ్ అనేటువంటి ఆ ఏరియాలో మనకి డ్రాప్స్ కనపడుతుంది, బ్లడ్ డ్రాప్స్ కనపడుతుంది. ఆ బ్లడ్ డ్రాప్స్ కనపడడం, ఆ బ్లడ్ డ్రాప్స్ నుంచి మనం బ్లడ్ని తీసుకుని దాని నుంచి డిఎన్ఏని ఐసోలేట్ చేస్తారు. సో డిఎన్ఏని ఐసోలేట్ చేసిన తర్వాత వాటిని మనం ఇన్వెస్టిగేషన్ ఉపయోగించాలి, ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తాను. అలాగే ఏదో ఒక హెయిర్ శాంపుల్ దొరికింది, హెయిర్ ఫొలికల్ జుట్టు పట్టుకుని పీకేయడం అనుకోండి, జుట్టు పట్టుకుని పీకేసినప్పుడు హెయిర్ ఫొలికల్ ఆ రూట్తో సహా బయటకు వచ్చేసి అక్కడ దొరికింది, అలాంటి బ్లడ్ శాంపుల్ కావచ్చు, లేదంటే కట్ అయింది, ఏదైనా కట్ అయింది టిష్యూ
అక్కడ చిన్న టిష్యూ లాంటిది లేదంటే సెల్స్ లాంటివి ఈ స్కిన్ సెల్స్ లాంటివి అక్కడ పడినాయి అనుకోండి, అవి దొరుకుతాయి. ఓకేనా? ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్కి ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే ఏదైనా షర్ట్ అలా చిరిగిపోయింది అనుకోండి, ఆ షర్ట్ తిరిగిపోతే ఆ షర్ట్ ఉన్నటువంటి పీసెస్లో ఈ స్కిన్ ఎపిథి ఎండో ఎపిథీలియల్ సెల్స్ ఏవైతున్నాయో అవి ఏమైనా అటాచ్డ్గా ఉంటాయి, అవి కూడా దొరుకుతాయి. ఓకేనా? సెలైవా అక్కడ స్పిట్ చేసాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అలా స్పిట్ చేసినప్పుడు సెలైవాలో ఈ బక్కల్ క్యావిటీలో ఉన్నటువంటి సెల్స్, ఆ సెల్స్ కూడా ఆ సెలైవాలో దొరుకుతాయి, వాటి నుంచి కూడా డిఎన్ఏని ఐసోలేట్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా ఏదైనా రేప్ అటెంప్ట్ చేసినప్పుడు చాలా చూస్తుంటాం మనం కేసెస్లో, సో అక్కడ మనకి ఆ బాడీ నుంచి సిమెన్ కలెక్ట్ చేస్తుంటారు, సిమెన్ కలెక్ట్ చేసుకుంటారు, లేదంటే ఆ ఫిమేల్ ఏదైతే మనకి దాని ఏమంతా పోస్ట్ మార్టం పంపుతారు కదా, పోస్ట్ మార్టం పంపిన తర్వాత మొత్తం బాడీని అంతా చెక్ చేస్తుంటారు. సో బాడీని అంతా చెక్ చేసినప్పుడు మనకి అక్కడ ఏదైనా ఫిమేల్ బాడీలో వెజినల్ సెక్రేషన్స్ ఏమైనా సీమెన్ కలిసిందా లేదంటే అక్కడ సెల్స్ ఏమైనా, సో ఇట్లాంటివి అనమాట. సో ఆ విధంగా కూడా అక్కడ ఆ శాంపిల్స్ని తీసుకుని వాటి నుంచి డిఎన్ఏని ఐసోలేట్ చేసి ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి షార్ట్ రిపీటెడ్ యూనిట్స్ అని అంటారు, షార్ట్ రిపీటెడ్ సీక్వెన్సెస్. మనకి చాలా అందరిలోనే షార్ట్ రిపీటెడ్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ షార్ట్ రిపీటెడ్ సీక్వెన్స్ జనరల్గా నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఉంటాయి మోస్ట్లీ. సో ఆ షార్ట్ రిపీటెడ్ సీక్వెన్స్ దగ్గర ఈ రిస్ట్రక్షన్ ఇండో న్యూక్లియస్ కట్ చేస్తుంటాయి, రిస్ట్రక్షన్ ఇండో న్యూక్లియస్. ఆ రిస్ట్రక్షన్ ఇండో న్యూక్లియస్ కట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ మనకి ఎలక్ట్రో ఫోర్సెస్లో ఫామ్ అవుతుంటాయి, ఆ నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ ఫామ్ అవటాన్ని బట్టి ఇక్కడ సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ సస్పెక్టెడ్ పర్సన్ మనం ఐడెంటిఫై చేయగలం, దట్ ఈస్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ. నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ని బట్టి వీళ్ళ ఫాదర్, ఫర్ ఎగ్జాంపుల్గా ఎలిజబెత్ గురించి ఒకసారి పెద్ద ఇష్యూ అయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రాజులు ఉన్నారనుకోండి, ఇప్పుడు వారసులు ఎవరు లేరనుకోండి, ఎవడో ఒకటి వస్తుంది అనమాట నేనే నీకు వారసుని అని చెప్పేసి, ఎప్పుడో పలానా ఆవిడ మా తండ్రి, నువ్వు తల్లి మా పలానా ఆవిడ నా తండ్రి తల్లి, నువ్వు తండ్రి అవుతావు అని చెప్పేసి ఏదో ఒక ఇష్యూ మీద తీసుకుని వచ్చి నేనే నీ వారసుని అని చెప్పేసి వస్తాను. సో అప్పుడు ఒకవేళ నిజంగా వారసుడు ఉన్నట్లయితే ఇతను వరదనాలా లేకపోతే వారసుడు నిజంగా కరెక్ట్ కాదన్నట్టు ఖచ్చితంగా మనం అక్కడ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి వెళ్ళినట్లయితే ఇతను ఈ రాజ్యానికి వారసుడు అవుతాడు ఆవిడ. ఈ రా ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్ ఉన్నాయనుకోండి, అక్కడంతా కూడా ఏంటి రాజుల పరిపాలన కదా, మనకంటే ఇక్కడ ఇక్కడ కూడా చాలా ఇష్యూస్ వస్తుంటాయి, ఇక్కడ కూడా చాలా మన దేశంలో కూడా చాలా ఇష్యూస్ వస్తాయి, కొంత పొలిటికల్ లీడర్స్ కానీ కొంత ఫేమస్ పర్సన్స్ కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా తండ్రి కొడుకులు లేదంటే తల్లి కూతురుల మధ్య రిలేషన్షిప్ ఎలా ఉన్నది, ఆ పేరెంట్స్ రిలేషన్షిప్లో ఇతను నిజంగా అతను పుట్టినవాడా లేదా తెలుసుకోవడానికి కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇది మామూలుగా మనం లీగల్గా ఫారెన్సిక్ను ఈ మెడికల్ రిలేషన్స్, అలా కాకుండా మెడికల్ పరంగా రీసెర్చ్ పరంగా చాలా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సరే చూద్దాం ఎట్లా ఉంటుంది ఇంటర్నెట్వంటిది. సో వాట్ ఈజ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్? సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఈజ్ ఏ వే టు ఐడెంటిఫై ఏ సర్టెన్ ఇండివిజువల్ రాదర్ దాన్ సింప్లీ ఐడెంటిఫైయింగ్ ఏ స్పీసెస్ ఆర్ పర్టికులర్ ట్రైబ్. సో జస్ట్ ఒక ఒక స్పీసెస్ని కానీ ఒక ట్రైడ్ కానీ ఐడెంటిఫై చేయడానికి కోసం, ఆ రిలేషన్షిప్ ఐడెంటిఫై చేయడం కోసం ఉపయోగపడేది అనే ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ. సో ద టెక్నిక్ యూజ్డ్ బై సైంటిస్ట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ఇండివిజువల్ ఆఫ్ ద సేమ్ స్పీసెస్ యూజింగ్ ఓన్లీ శాంపుల్ ఆఫ్ ద డిఎన్ఏ. సో సేమ్ స్పీసెస్ హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా అది మధ్యలో ఏంటి వేరియేషన్ అనేది ఐడెంటిఫై చేయడం కోసం ఉపయోగించినటువంటిది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ. సో డిస్కవర్ ద డిఎన్ఏ ఫింగర్ టెక్నాలజీ చూసినట్లయితే మనకి, సో అలెక్స్ జాఫెరిస్ 1985లో ఆయన సైంటిస్ట్ ఆయన, సో అక్కడ పిక్చర్ కనబడుతుంది ఆయన ఈ 1985లో డిఎన్ఏ ఫింగర్ టెక్నాలజీని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, సో కమింగ్ టు ద వాట్ ఆర్ ద శాంపిల్స్ యూ రిక్వైర్డ్ ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఏమేమి శాంపిల్స్ ఇక్కడ ఫారెన్సిక్ సైన్స్ వాళ్ళు చూడండి అక్కడ మాట జరిగిన ఏరియాలో అక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు. సో ఏంటి శాంపిల్స్ మనకు అవసరం అవుతుంది, బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసుకోవచ్చు, సో బ్లడ్ శాంపిల్ నుంచి మనం డిఎన్ఏని ఐసోలేట్ చేసుకోవచ్చు, హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, సెలైవా శాంపిల్స్, సీమెను, బాడీ టిష్యూ అండ్ ద డిఎన్ఏ శాంపిల్ హ్యాస్ బిన్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద వెజినల్ సెల్స్
ట్రాన్స్ఫర్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ డ్యూ టు సెక్షువల్ ఇంటర్కోర్స్. సో వాళ్ళు ఏదన్నా మనకి రేప్ అటెంప్ట్ చేసినప్పుడు ఇన్ కేసు మెయిల్ కండమ్ యూజ్ చేసినట్లయితే, ఒకవేళ సీమెన్ అవైలబుల్గా సీమెన్తో పాటుగా ఫిమేల్ ఎవరో తెలుసుకోవడం కూడా వైజినల్ సెల్స్ ఆ కండమ్ యొక్క అవుట్లైన్స్లో ఉన్నప్పుడు వాటి నుంచి కూడా అతను డిఎన్ఏని ఐసోలేట్ చేసుకో. దీస్ ఆర్ ద శాంపుల్స్ యూజ్ ఫర్ ద డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ. ఓకే, సో బ్లడ్ శాంపుల్ అనేటువంటి ఇక్కడ మంట జరిగిన ఏరియాలో జరుగుతుంది. కానీ సాధారణంగా విక్టిమ్స్ ఏదైతే ఉన్నారో, సస్పెక్టెడ్స్ ఉన్నారో, సస్పెక్ట్స్ నుంచి బ్లడ్ శాంపుల్ మనకి సినిమాలో చూస్తుంటున్నాం కదా, సస్పెక్టెడ్స్ ని బ్లడ్ శాంపుల్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనకి కోర్ట్ ఆర్డర్స్ ఉండాలని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్తారు, కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది. సో పలానా వాళ్ళు సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం డిఎన్ఏ శాంపుల్స్ కావాలంటే సో కోర్టు ఏం చేస్తుందంటే సో అండ్ సో పర్సన్స్ డిఎన్ఏ శాంపుల్ తీసుకోవడానికి అధికారం ఇచ్చేవన్నట్టుగా కోర్టు ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఆర్డర్స్ని పాస్ చేసుకుని ఆర్డర్స్ని బట్టి వాళ్ళు శాంపుల్స్ని కలెక్ట్ చేసుకుంటారు. సో అలా శాంపుల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత డిఎన్ఏ అనాలిసిస్ చేస్తారు. సో వాట్ ఆర్ ద స్టెప్స్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ చూసినట్టయితే, ఐసోలేషన్ ఆఫ్ ద డిఎన్ఏ శాంపుల్ ఇస్ అ వెరీ సింపుల్ టాపిక్. ఐసోలేషన్ ఆఫ్ ద డిఎన్ఏ ఫ్రమ్ ద శాంపుల్, సో శాంపుల్ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాము, దాని నుంచి డిఎన్ఏ ఐసోలేషన్ చేస్తాం. సో డిఎన్ఏ ఐసోలేషన్ కోసం నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉపయోగిస్తాం, అల్ట్రా సెంట్రిఫ్యూగేషన్, అల్ట్రా సెంట్రిఫ్యూజ్ ఉపయోగిస్తాం. సెంట్రిఫ్యూజ్లో మనం డిఎన్ఏ శాంపుల్ తీసుకోవాలి కాబట్టి రిఫ్రిజిరేటెడ్ డిఎన్ఏ సెంట్రిఫ్యూగేషన్ చేస్తాం. రిఫ్రిజిరేటెడ్ అంటే మనకి చాలా 30-40,000 ఆర్పిఎం తిరుగుతూ ఉంటుంది ఈ సెంట్రిఫ్యూగేషన్ మిషన్, అది హీట్ జనరేట్ చేస్తాం. ఆ హీట్కి డిఎన్ఏ డీనేచురేషన్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఏంటంటే రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజ్ ఉపయోగిస్తాం. ఆ రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూగేషన్లో కూలింగ్ ఉంటుంది, మనం కూలింగ్ చాలా. సో అప్పుడు డిఎన్ఏని ఈజీగా ఐసోలేట్ చేసుకుంటాం. సో దెన్ సెకండ్ స్టెప్ డైజెస్ట్ విత్ రిస్ట్రక్షన్ ఎండో న్యూక్లియస్. సో ఏదైతే డిఎన్ఏ ఉన్నదో ఆ డిఎన్ఏని ఏం చేస్తాం మనం డైజెస్ట్ చేస్తాం విత్ రిస్ట్రక్షన్ ఇండో న్యూక్లియస్. ఆర్ అంటే రిస్ట్రక్షన్ ఇండో న్యూక్లియస్. సో మోస్ట్లీ ఏమేమి ఉపయోగిస్తాం అంటే ఇక్కడ మనకి HAE3, HANF1, సో ALU1 ఇలాంటి రిస్ట్రక్షన్ ఇండో న్యూక్లియస్ ఎక్కువగా డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఎందుకంటే దీస్ రిస్ట్రక్షన్ ఇండో న్యూక్లియస్ కట్ షార్ట్ లెంగ్త్ రిపీటెడ్ సీక్వెన్సెస్, షార్ట్ రిపీటెడ్ సీక్వెన్సెస్. సో దెన్ థర్డ్ స్టెప్ ఏంటంటే వన్స్ రిస్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దెన్ ఎలక్ట్రో ఫోర్స్ రన్ చేస్తాం. ఎందుకంటే బ్యాండ్స్ మనకి సెపరేట్ చేయాలి కదా, సో బ్యాండ్ సెపరేట్ చేయడానికి ఉపయోగించేది ఎలక్ట్రో ఫోర్సెస్. ఏ ఎలక్ట్రో ఫోర్సెస్ ఉపయోగిస్తాం, మోస్ట్లీ అగ్రోజెల్ ఎలక్ట్రో ఫోర్సెస్, అగ్రోజెల్ ఎలక్ట్రో ఫోర్స్ ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ ఎలక్ట్రో ఫోర్సులో బ్యాండ్స్ సెపరేట్ అవుతాయి, మరి బ్యాండ్స్ మనకు విజిబుల్గా కనిపించడానికి ఆటో రేడియోగ్రఫీ ఉపయోగించాలి. ఆటో రేడియోగ్రఫీ ఉపయోగించాలంటే ఈ బ్యాండ్స్ మనం జెల్ నుంచి నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్, నేను చెప్పుకున్న బ్లాటింగ్ టెక్నిక్, సో ఆ బ్లాటింగ్ టెక్నిక్ ఉపయోగించి నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. నైలాన్ ఫిల్టర్ పేపర్ కానీ నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ కానీ ఉపయోగిస్తాం, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ ట్రాన్స్ఫర్ చేసే టెక్నిక్ మనం బ్లాటింగ్ టెక్నిక్ అంటాం. సో ఫోర్త్ స్టెప్ వచ్చినప్పటికి బ్లాటింగ్ టెక్నిక్. ఇప్పుడు బ్లాటింగ్ అయిపోతుందన్నమాట, అంటే అగరోజెల్లలో ఉన్నటువంటి డిఎన్ఏ బ్యాండ్స్ అవుతున్నాయో ఈ బ్యాండ్స్ అనేటువంటి ఈ నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి అన్నమాట, బ్లాట్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ మనం ఏం చేస్తామంటే ట్రీట్ విత్ ప్రోబ్స్, ట్రీట్ విత్ ప్రోబ్స్. సో ప్రోబ్స్ ఉన్నటువంటి సొల్యూషన్లో ఈ నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ డిప్ చేస్తాం. ప్రోబ్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ప్రోబ్స్, ప్రోబ్స్ మీన్స్ ప్రోబ్స్ ఆర్ ద స్మాల్ డిఎన్ఏ సీక్వెన్స్, సింగిల్ స్టాండ్ డిఎన్ఏ సీక్వెన్స్, స్మాల్ డిఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ సీక్వెన్స్ ట్యాగ్ విత్ రేడియో లేబుల్డ్ ఐసోటోప్, ట్యాగ్ విత్ రేడియో లేబుల్డ్ ఐసోటోప్. ఓకే, సో రేడియో లేబుల్ ఐసోటోప్ ట్యాగ్ చేసినటువంటి స్మాల్ డిఎన్ఏ సీక్వెన్స్ మనం ప్రోబ్స్ అంటాం, ప్రోబ్స్ అంటాం అనమాట. సో ఆ ప్రోబ్స్ని ఇక్కడ అటాచ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తుంటే ప్రోబ్స్ స్మాల్ డిఎన్ఏ సింగిల్ స్టాండ్ డిఎన్ఏ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, బ్లాటింగ్ చేసిన తర్వాత ప్రోబ్స్ యాడ్ చేసే ముందు ఏం చేస్తామంటే నైట్రోసెల్ ఫిల్టర్ పేపర్ని మనం డీనేచర్ ఏజెంట్స్, ఆల్కలైటింగ్ ఏజెంట్స్ని ఉంచుతాం. ఈ ఆల్కలైటింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే డిఎన్ఏని డీనేచర్ చేస్తాయి. డిఎన్ఏని డీనేచర్ చేయడం అంటే ఏంటంటే డబల్ స్టాండర్డ్ డిఎన్ఏని ఏం చేస్తాయి, సింగిల్ స్టాండ్గా కన్వర్ట్ చేస్తాయి, సింగిల్ స్టాండ్గా కన్వర్ట్ చేస్తాయి. ఈ సింగిల్ స్టాండ్గా కన్వర్ట్ చేసినప్పుడు ఈ ప్రోబ్ వెళ్ళి ఈ సింగిల్ స్టాండ్గా ఉన్నటువంటి డిఎన్ఏ ఎక్కడైతే సీక్వెన్స్ ఉందో దానికి కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఎక్కడైతే ఉందో ఆ కాంప్లిమెంటరీ సీక్వెన్స్ దగ్గర బైండ్ అవుతాయి. ఎందుకు బైండ్ అవ్వాలంటే కాంప్లిమెంటరీ సీక్వెన్స్ కాబట్టి బైండ్ అయింది. మనం ఎందుకు బైండ్ చేస్తాము, వాటికి ఏం చేస్తాము, ఏం ట్యాగ్ చేస్తాము,
రేడియో లేబుల్డ్ ఐసోటోప్ని ట్యాగ్ చేస్తుంది. ఎందుకు ట్యాగ్ చేయాల్సి వస్తుంది? మనకు విజిబుల్గా కనిపించాలి కదా, ఆ విజిబిలిటీ కనిపించడం కోసం అలా ట్యాగ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు బ్యాండ్స్ ఫామ్ అవుతాయి. బ్యాండ్స్ దగ్గర మనకి ఈ ప్రతి బ్యాండ్లని ఈ డిఎన్ఏ ప్రూఫ్ వెళ్ళి బైండ్ అవుతుంది అన్నమాట. అందుకే నీ ఎక్కడైతే బైండ్ అవుతుందో అక్కడ బైండ్ అయిన చోట ప్రతి చోట మనకి ఈ బ్యాండ్స్ అనేటువంటివి ఎక్స్రే ఫిలింలో హైబ్రిడైజేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏ అంటే ప్రూఫ్ అటాచ్ చేసాము, ప్రూఫ్ వెళ్ళి డిఎన్ఏ తోటి బైండ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ హైబ్రిడైజేషన్. హైబ్రిడేషన్ మీన్స్ ఒరిజినల్ డిఎన్ఏ అండ్ వి యాడ్ ఆర్టిఫిషియల్ ప్రూఫ్ డిఎన్ఏ, ఈ రెండు కలిపింది కాబట్టి హైబ్రిడైజేషన్. ఈ రెండు కలిసి మనకి ఆటో రేడియోగ్రఫీ, ఆటో రేడియోగ్రఫీ అంటే మన ఈ నైట్రోసెల్యులర్ మన ఎక్స్రే ఫిలిం తీసుకెళ్ళినట్లయితే ఎక్స్రే ఫిలిం లెక్క అడుగుతాం మన ఫిలమెంట్ మన దీన్ని ఫిలిమ్స్ ఫిలిం ఫిలిం వాష్ చేస్తారు కదా. సో ఎక్స్రే ఫిలిం ఉంది చూడండి మనకి, జస్ట్ ఎక్స్రే ఫిలిం ఒక లోపల చిన్న నైట్రోజన్ మెంబ్రేన్ ఉంటుంది, ఆ మెంబ్రేన్ మనం అట్లా ఫోటో తీస్తున్నారు, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు డార్క్ రూమ్లో కొన్ని కెమికల్స్ ఉపయోగించి వాష్ చేస్తారు. సో అక్కడ ఫిలిం ఒకటి బయటకు వస్తుంది, అలాగే ఒక ఫిలిం బయటకు వస్తుంది. సో దాన్ని మనం యూవీ లైట్ అండర్లో చూసినట్లయితే, యూవీ లైట్ అండర్లో చూసినట్లయితే బ్యాండ్స్ మనకి కనపడుతుంది అనమాట. సో ఆ బ్యాండ్స్ని కంపేర్ చేస్తాం. ఆ స్టెప్ ఏంటంటే బ్యాండ్స్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తాం, బ్యాండ్స్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. సో ఏంటి అనేటువంటి ఒకసారి స్టెప్ చూడండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి బ్లడ్ శాంపిల్ దొరుకుతుంది. సో బ్లడ్ శాంపిల్ మనం ఏం చేసాము, డిఎన్ఏ బ్లడ్ శాంపిల్ డిఎన్ఏని ఐసోలేట్ చేసాము. ఐసోలేట్ చేసిన తర్వాత రిస్ట్రక్షన్ డైజెషన్ చేసాము. సో రిస్ట్రక్షన్ డైజెషన్ చేసిన తర్వాత ఎలక్ట్రో ఫోర్సెస్ని రన్ చేస్తున్నాము. సో ఎలక్ట్రో ఫోర్సెస్ ఇక్కడ బ్యాండ్స్ మనకు విజిబుల్గా కనిపించవు కానీ ఏం కనిపిస్తుంది, అది ఏం చేస్తుంది, ఇథీడియం బ్రోమైడ్ కానీ బ్రోమోఫినాల్ బ్లూ కానీ ఆ ఎలక్ట్రో ఫోర్సెస్లో యాడ్ చేస్తాం. ఇంకో బ్రోమోఫినాల్ బ్లూ విజిబుల్గా కనిపిస్తుంది అని యాడ్ చేస్తుంది ఇథీడియం బ్రోమైడ్. ఏం చేస్తాయంటే అక్కడ ఎలక్ట్రో ఫోర్స్ రన్ అవుతుందా లేదా అనేటువంటిది విజిబుల్గా కనిపించడం కోసం ఆ కెమికల్ని యాడ్ చేస్తాం. సో ఆ బ్యాండ్స్ అనమాట ఇవి. సో నెక్స్ట్ బ్లాటింగ్ చేస్తాము, డిఎన్ఏ కాబట్టి దీన్ని సదరన్ బ్లాటింగ్ అంటాం. బ్లాటింగ్ టెక్నిక్ మళ్ళీ మూడు రకాలు, డిఎన్ఏని ఉపయోగిస్తే డిఎన్ఏ సదరన్ బ్లాటింగ్ అంటాం, ఆర్ఎన్ఏని ఉపయోగిస్తే నాథరన్ బ్లాటింగ్ అంటాం, ప్రోటీన్ అయితే వెస్టర్న్ బ్లాటింగ్ అంటాం. సో ఇక్కడే బ్లాటింగ్ చేసి సదరన్ బ్లాటింగ్, ఎందుకంటే ఇది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ. ఓకే, సదరన్ బ్లాటింగ్ చేస్తాం. తర్వాత రేడియో లేబుల్డ్ ప్రూఫ్స్ ఉపయోగించి హైబ్రిడైజేషన్ చేస్తాం. హైబ్రిడైజేషన్ అయిపోయిన తర్వాత వాటిని రిమైనింగ్ ఎక్సెస్ ఉన్నటువంటి ప్రూఫ్స్ని వాష్అవుట్ చేసేస్తాం. సో ప్రూఫ్స్ కొన్ని బైండ్ అయినాయి, బైండ్ అయినటువంటి ప్రూఫ్స్ అన్నింటినీ వాష్అవుట్ చేసిన తర్వాత ఎక్స్రే ఫిలింకి డెవలప్ చేస్తాం, ఎక్స్రే ఫిలిం డెవలప్ చేస్తాం. ఎక్స్రే ఫిలిం డెవలప్ చేసిన తర్వాత మనకి ఈ ప్యాటర్న్ మనకి కనపడుతుంది, విజిబుల్గా ప్యాటర్న్ అనేటువంటిది కనపడుతుంది అనమాట. సో ఆ ప్యాటర్న్ కంపేర్ చేస్తాం. చూడండి ఇక్కడ కంపేర్ చేయండి, ఇక్కడ ఇది క్రైమ్ ఏరియాలో మనకి దొరికినటువంటి సస్పెక్ట్ పర్సన్ అనమాట. ఆ క్రైమ్ ఏరియాలో దొరికినటువంటి బ్లడ్ శాంపిల్ ద్వారా వచ్చినటువంటి బ్యాండ్స్, ఈ బ్యాండ్స్. సో ఇక్కడ ముగ్గురు సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారు, త్రీ మెంబర్స్ సస్పెక్టెడ్ పర్సన్, సస్పెక్టెడ్ పర్సన్ వన్ టూ అండ్ త్రీ. సో సస్పెక్టెడ్ పర్సన్ టూ చూడండి, సేమ్ యాజ్ క్రైమ్ సీన్లో దొరికినటువంటి పర్సన్ యొక్క బ్యాండ్స్ లాగా ఉన్నాయన్నమాట. మన త్రీ మెంబర్స్ నుంచి సస్పెక్టెడ్ పర్సన్ త్రీ మెంబర్స్ నుంచి మనం బ్లడ్ శాంపిల్ తీసుకున్నప్పుడు సెకండ్ సస్పెక్టెడ్ పర్సన్ అయితే మర్డర్ అనమాట. సో అతను మర్డర్ చేసినట్టు మనం కన్ఫర్మ్ చేస్తాం. సో ఈ రిపోర్ట్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినట్లయితే సో వాళ్ళు ఫర్దర్ అయినా ఇన్వెస్టిగేషన్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఇక్కడ జరిగినటువంటి. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్, సో వెరీ బ్రాడ్ అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ ఉంది. మనం ఇప్పుడు చెప్పుకున్న ఫారెన్సిక్ సైన్స్, ఓకే, అలాగే మెడికల్ డయాగ్నోసిస్ అని చెప్పారు, మెడికల్ డయాగ్నోసిస్లో కూడా ఉపయోగిస్తాం. సో ఈ మెడికల్ డయాగ్నోసిస్లో ఏంటంటే ఏంటి కార్సినోజెనిక్ జీన్స్ ఏమైనా ఉన్నాయా, కార్సినోజెనిక్ జీన్స్ ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తాము. అలాగే ఏదన్నా క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ యూజ్ఫుల్గా ఉన్నది అని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తాం. అలాగే జెనెటికల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, జెనెటికల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, ఆ డిజార్డర్స్ డయాగ్నోసిస్ చేయడం కోసం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తాం. అలాగే పర్సంటేజ్ టెస్టింగ్, పర్సంటేజ్ టెస్టింగ్ అంటే కంపారిజన్ అనమాట, కంపారిజన్ ఎంతవరకు పర్సంటేజ్ మ్యాచ్ అవుతుంది, ఇలా పేరెంట్స్ ఫాదరు మదర్ ఇట్లా ఉన్నప్పుడు ఎంతవరకు ఆ పర్సంటేజ్ మ్యాచ్ అవుతుంది అన్న దానికోసం ఆ పర్సంటేజ్ టెస్టింగ్ కోసం కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తాం. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్లో, అగ్రికల్చర్ ఫీల్డ్లోని ఫుడ్ ఇండస్ట్రీలోని, సో మనకి నెంబర్ ఆఫ్ రీసెర్చ్ ఇష్యూస్ జరుగుతుంది అగ్రికల్చర్ ఫీల్డ్లో, బీటీ కార్డ్ నెంబర్ ఆఫ్
జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ తయారు చేస్తాం, జిఎంఓస్. ఆ జిఎంఓస్ తయారు చేసినప్పుడు అసలు మనం డిజైర్డ్ డిఎన్ఏ దాంట్లో ఉందా లేదా, మనకి ఏదైతే ఇంట్రెస్ట్ జీన్ ఉందో ఆ జీన్ ఆ సీక్వెన్స్ దాంట్లో ఉందా లేదా తెలుసుకోవడం కోసం డిఎన్ఏ ఫింగర్ప్రింట్ టెక్నాలజీ ఉపయోగిస్తాం. అలాగే ఫుడ్ ఇండస్ట్రీలో, ఫుడ్ ఇండస్ట్రీలో ఏమైనా మనకి ఏదైతే కల్చర్స్ ఉన్నాయో ఆ కల్చర్స్లో మనం న్యూ కల్చర్ కావాలనుకోండి, ఒక ఇన్స్టెంట్గా వచ్చేటువంటి ప్రొడక్ట్ కావాలి, అంటే మనకి ఈల్డింగ్ 1 అవర్లో వచ్చే ఈల్డింగ్ 1/2 అవర్లో వచ్చేయాలనుకోండి, ఒక న్యూ ఈల్డింగ్ కోసం ఒక కొత్త డిఎన్ఏ సీక్వెన్స్ మనం దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం. అలాంటి డిఎన్ఏ సీక్వెన్స్ ఉందా లేదా తెలుసుకోవడం, అంటే ఎంతవరకు సక్సెస్ అవ్వగలిగింది దాంట్లో డిఎన్ఏ ట్రాన్స్ఫర్మేషన్లో అన్న దాని కోసం డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, సో ఇది మీకు తెలుసు, ఇది 2002లో ఎలిజబెత్ హెర్లీ యూజ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టు ప్రూవ్ దట్ స్టేవీ బీయింగ్ వాజ్ ఫాదర్ ఆఫ్ హెర్ చైల్డ్. ఇది చాలా 2002లో ఆ ఇష్యూ బాగా పాపులర్ అయిందనమాట. సో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా సో వాళ్ళు అప్రూవల్ తీసుకుని వాళ్ళ పేరెంట్ డిజైర్డ్ చైల్డ్ తనకు పుట్టినటువంటి పిల్ల పాప అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. అలాగే ఫస్ట్ ఇతను కోలిన్ పిచ్ ఫార్క్ అంట, ఇతను నేను నెట్లో ఐడెంటిఫై చేసాము దీని గురించి సమాధానం. ఫస్ట్ ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఒక క్రిమినల్ని ఐడెంటిఫై చేశారనమాట, ఫస్ట్ క్రిమినల్ అనమాట. క్రిమినల్ ఫారెన్సిక్ సైన్స్ వాళ్ళు ఇతన్ని 1986లో సో ఇతన్ని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు మోస్ట్లీ ఎక్కువ క్రిమినల్స్ని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఎక్కువ ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ. సో థంబ్ ఇంప్రెషన్, డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్, థర్డ్ డిగ్రీ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నా సరే ఫైనల్ ఇన్వెస్టిగేషన్ ఎక్కువ ఫాలో అయ్యేటువంటిది డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా, సో దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో ఉన్నది, ఆ వీడియో ఒకసారి కూడా చూడండి.
అక్కడ ఈ బ్యాటిల్ ఫీల్డ్లో ఆ సోల్జర్ని అన్ఐడెంటిఫై చేయలేనప్పుడు, సో అక్కడ ఏం చేసాం మనం, ఆ సోల్జర్ నుంచి డిఎన్ఏ శాంపిల్ తీసుకున్నాం. డిఎన్ఏ శాంపిల్ తీసుకున్న తర్వాత ఒక 4 మెంబర్స్ అనుకోండి, పేరెంట్స్ 4 సోల్జర్స్ అనుకున్నప్పుడు, 4 సోల్జర్స్ అక్కడ ఐడెంటిఫై చేయలేనప్పుడు పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ నుంచి డిఎన్ఏ శాంపిల్ తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ నుంచి డిఎన్ఏ శాంపిల్ తీసుకున్న తర్వాత ఆ పేరెంట్స్ యొక్క డిఎన్ఏ శాంపిల్, ఏ అండ్ బి, ఫాదర్ అండ్ మదర్, వాళ్ళ పేరెంట్స్ యొక్క డిఎన్ఏ శాంపిల్స్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేస్తాం, సోల్జర్ యొక్క డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేస్తాం. సో కంపేర్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ బ్యాండ్ పేరెంట్ యొక్క డి, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మదర్ ఫాదర్ అనుకోండి, మదర్తో ఇక్కడ కంపేర్ అయింది. ఈ బ్యాండ్స్ ఫాదర్తో కంపేర్ సిమిలర్గా ఉన్నాయన్నమాట. రిమైనింగ్ బ్యాండ్స్ ఉన్నాయి లేవన్నది పక్కన పెట్టేసి. సో మోస్ట్లీ పర్సన్ అందుకని పర్సంటేజ్ అని చెప్పాను, ఇక 99%, 100% 99% మ్యాచ్ అయిపోయింది. సో రిమైనింగ్ ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ ఏ బ్యాండ్స్ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ ఈ బ్యాండ్ మ్యాచ్ అయింది హెచ్, కానీ ఫిమేల్ మదర్లో ఇక్కడ బ్యాండ్స్ మ్యాచ్ అవ్వలేదు. సో ఇక్కడ మదర్తో మ్యాచ్ అయిన బ్యాండ్స్, ఇక్కడ ఫాదర్తో మ్యాచ్ అయిన బ్యాండ్స్ మొత్తం ఈ సోల్జర్కి 99% మ్యాచ్ అయింది కాబట్టి, సో ఈ సోల్జరు ఆ పేరెంట్కి సంబంధించినటువంటి వ్యక్తిగా పరిణించి బాడీని అన్ఐడెంటిఫైడ్ బాడీ కదా, అన్ఐడెంటిఫైడ్ బాడీని వాడక వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఓకే.